అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు హాస్య కథలు కావాలి అప్పుడప్పుడైనా అని, అలాగే హాస్య నవలు కానీ. అందుకోసమే మీకోసం ఒక హాస్య నవల. సినీ రచయిత కాశీ విశ్వనాథ్ గారు రచించినటువంటి ఒక హాస్య నవల విందాం. అది ఈ రాక నీ కోసమే. మరి సీరియల్ వెళ్దామా మొదటి భాగంలోకి. మావిడ చాలా తెలివైంది. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, మావిడ అభిప్రాయం కూడా అదే. ఇది సురకత్తుల సుబ్బారాయుడి అభిప్రాయం. మా ఆయన జీవితం తెరిచిన పుస్తకమే, కాకపోతే అందులోని ఒక్క ముక్క అర్థమై చావదు. ఇది పద్మావతి అభిప్రాయం. పద్మావతి సుబ్బారాయుడు ఇద్దరు దంపతులే. ఈ సృష్టిలో సూర్యుడి రాకతో వెలుగొస్తుంది, చంద్రుడు రాకతో వెన్నెలొస్తుంది, మబ్బుల రాకతో వర్షం వస్తుంది. జీవితంలో ప్రియమైన వారితో శుభాలు వస్తాయి, శత్రువుల రాకతో కష్టాలు వస్తాయి. ఇవి కూడా ఫిక్స్ అని ఆ దంపతులకు తెలుసు. కానీ వారి జీవితాల్లోకి ప్రియమైన శత్రువు రాకతో ఏం వస్తాయి, అసలు ఏం వచ్చాయి, మనం వెళ్దామా మరి దాంట్లోకి. గ్రేటర్ విశాఖపట్నంలో మరీ గ్రేట్గా లేని ఇంట్లో అద్దెకుంటున్నాడు రాయుడు. అతని తల్లి కొండమ్మ. గంభాస అంటే గంగా భాగీరథి సమానురాలు. ఆ వర్గంలో జాయిన్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా కొండమ్మ లాంటి తల్లి క్యారెక్టర్లు మధ్యతరగతి కొంపల్లో కనపడటం తగ్గింది. కానీ కొన్నేళ్ల క్రితం వరకు కొంపకొక కొండమ్మ కనిపించేది. అలాంటి వారిలో పోయినవారు పోగా, ఓల్డ్ ఏజ్ హోమ్ చేరుకున్నవారు చేరుకోగా, ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయిన ఒకనొక తెలుగింటి మధ్యతరగతి తల్లి ఈ కొండమ్మ. ఇలాంటి తల్లుల్లో ముఖ్యంగా మూడు రకాల వారు ఉంటారు. నోరు ఎక్కువ బుర్ర తక్కువ ఉండేవాళ్ళు ఒకటో రకం, బుర్ర ఎక్కువ నోరు తక్కువ ఉన్నవాళ్ళు రెండో రకం, బుర్రలో సరుకు బాడీలో చురుకు మాటల్లో కరుకు ఉన్నవాళ్ళు మూడో రకం. ఇక రాయుడి తల్లి కొండమ్మ ఆ మూడో రకం మనిషి, అంటే బాడీలో చురుకు మాటల్లో కరుకు ఉన్నవాళ్ళు అన్నమాట. ఈ కాలంలోని కోడళ్ళు కొంతమంది వాళ్ళ అత్తల్ని దొత్తల్లాగా, మావల్ని దోమల్లాగా చూస్తున్నారని ఒకనొక తల్లి ఎలియాస్ అత్తగారు ఓ పత్రికల వారికి ఇంటర్వ్యూలో చెప్పారు. అత్తగారులకి ఇటీవల కొంతమంది కోడళ్ళు నిక్ నేములు కూడా పెడుతున్నారని, అత్త స్థానంలోకి ఎదిగిన ఒకనొక తల్లిగారి ఆవేదనకు బాక్స్ కట్టి మరీ ప్రచురించింది ఒక ప్రముఖ దినపత్రిక. అయితే అత్తలకి నిక్ నేములు పెట్టినా ఆ పేర్లను ఎవరితోనో మాట్లాడినప్పుడు ఉపయోగిస్తారు తప్ప డైరెక్ట్గా అత్తగారితో మాట్లాడినప్పుడు వాడరు. కానీ పద్మావతి చాలాసార్లు కొండమ్మతోనే ఆ పేరు గురించి చెప్పింది. కేకేఈగా ఇది ఈ నిక్ నేమ్. అయితే దానికి అబ్రివేషన్ పూర్తి సారాంశం కదిలిస్తే కందిరీగ. రాయుడి వయస్సు ప్రస్తుతం 40కి తక్కువ ఉండదు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫీస్ సూపర్నెట్ పోస్ట్లో ఉద్యోగం చేస్తున్నాడు. త్వరలో బ్రాంచ్ మేనేజర్ అవుతాడు, కానీ ఇంకా అవ్వలేదు. అతనికి తల్లి అన్నా తల్లి మాటలన్నా మహాగౌరవం. కాకపోతే అతను ఆచరించేది మాత్రం భార్య మాటలనే. దేశంలోని పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్లు రూలింగ్లో ఎవరుంటే వాళ్ళ మాటలనే వింటారు తప్ప అపోజిషన్ వాళ్ళ మాట వినరు కదా. ఆ ఇంట్లో పద్మావతి రూలింగ్ పార్టీ. రాయుడి పెళ్లి జరిగిన దగ్గర నుంచి కొండమ్మ ఆపోజిషన్ పార్టీగా మిగిలిపోయింది. నేనే రూలింగ్ పార్టీని అని పద్మావతి ఏనాడు ప్రకటించలేదు. నలుగురు వచ్చి దండాలు పెడితే నల్లరాతి విగ్రహం కూడా దేవుడి రూపంగా గౌరవాలు అందుకుంటున్నట్టు, రాయుడు ఎప్పుడైతే పద్మావతి మాట మీద నడుచుకోవడం ఆరంభించాడో అప్పుడే ఆవిడ రూలింగ్ పార్టీగా మారిపోయింది. అతను అనేక విషయాల్లో సొంత బుర్ర ఉపయోగించకుండా భార్య బుర్ర మీదే ఆధారపడటం ఆరంభించి చానాళ్ళైపోయింది. రాయుడికి శంభు అనే కొడుకున్నాడు. గ్లాస్ కంటే ఎక్కువ, చెంబు కంటే తక్కువగా ఉండే శంభు టింపనీ స్కూల్లో చదువుతున్నాడు. ఆ చిరంజీవి వయసు 9 సంవత్సరాలు. కోతకొచ్చిన చేనులాగా నిండుగా అందంగా కనిపించే కాంచన రాయుడి చెల్లెలు. కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంకా పద్మావతి, అంతకుముందు ఎప్పుడో స్టేట్ గవర్నమెంట్లో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసిన ఆనందరావు కూతురు. పద్మావతి చిన్నతనంలో ఆమె ఇల్లు భూలోక స్వర్గంలాగుండేదట. ఇంటి ముందు సొంత కారు, గవర్నమెంట్ కారు, ఇంటి లోపల నౌకర్లు, ఆనందరావుకి లంచాలు ఇవ్వడానికి వచ్చే కాంట్రాక్టర్లు, వాళ్ళు తెచ్చే కానుకలు, ఇచ్చే మర్యాదలతో ఇల్లంతా కోలాహలంగా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే పద్మావతి బాల్యం నుంచి యవ్వనం వరకు రాయల్గా రాజసంగా గడిచిపోయింది. ఈ మాటలు ఇతరులు చెప్పే అవకాశం ఇవ్వకుండా పద్మావతే తన పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చెప్పుకొస్తుంది.
ఇప్పుడు అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఉండేది ఆ దీంట్లోనే. ఇక ఉదయం 6:30కి పద్మావతి నిద్ర లేచింది. లేవగానే చేతికి అందే దూరంలో ఉంచుకున్న హ్యాండ్ మిర్రర్ అందుకుని అందులో తన ముఖాన్ని చూసుకున్నాక ఎదురుగా గోడ మీద ఉన్న వెంకటేశ్వరుడి ఫోటోను చూస్తుంది. చూశాక హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి ఉదయాన్నే చాలా ఛానల్స్లో వచ్చే రాశి ఫలాలు, శుభలగ్నం మొదలైన కార్యక్రమాలు చూస్తూ ఆ రోజు తన దినఫలం ఎలా ఉందో శ్రద్ధగా వింటుంది. పద్మావతి లేచి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేయగానే వంటగదిలో కాఫీ కలుపుతున్న కొండమ్మ స్వగతాలు పలుక్కోవటం ఆరంభిస్తుంది. ఆవిడలా స్వగతాలు పలుక్కోవటం పద్మావతికి తెలుసు. ఈవిడ గారికి కంటికి కనపడని గ్రహాల మీద ఉన్న నమ్మకం ఇంట్లో ఉండే మనుషుల మీద ఉండదు. ఈవిడ దశ ఎప్పటికైనా తిరిగిపోయి మాయానగరం మహారాణిలాగా చక్రం దిప్తాదట. ఆ దశ తిరిగిపోయే టైం ఎప్పుడొస్తుందా అని ప్రతిరోజు దినఫలాలు, ఆదివారం నాడు వార ఫలాలు చూస్తుంది. ఇదంతా కొండమ్మ సణుగుడు సారాంశం. పద్మావతి కూడా కళ్ళతో టీవీ చూస్తూనే నోటితో సణుగుతుంది. పొలిటికల్ లీడర్లకి కంటి ముందు జనం, నోటి దగ్గర మైకు లేకపోతే మాటలు రావంటారు. కానీ మా కేకేకి గారికి మాత్రం జనము మైకు లేకపోయినా మాటలు వచ్చేస్తాయి. కొండమ్మ కప్పుతో కాఫీ తీసుకొచ్చి పద్మావతికి అందించి చీపురు పట్టుకుని హాల్ అంతా తొడటం ఆరంభించింది. అత్తయ్య నీ రాశిఫలం వింటావా అంది పద్మావతి. కొండమ్మ తుడుస్తూనే సమాధానం చెప్పింది, నాది మీనరాశి. మీనం అంటే చేప అన్నమాట. ఆ చేప ఎలాగైతే పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాకా నీటిలోనే ఉంటుందో నేను కూడా పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇంట్లోనే తగలడాలి. దాని బతుకులోనూ నా బతుకులోనూ ఏ మార్పు లేనప్పుడు నాకెందుకు రాశిఫలాలు. నేను కోడలిగా ఉన్నప్పుడు అత్తకు సేవలు చేశాను, అత్త పోస్టులు వచ్చాక కోడలికి సేవ చేస్తున్నాను. నా చేత చాకరీ చేయించుకునే మనుషులు మారారు తప్ప నాకు మాత్రం చాకరీ తప్పలేదు. కొండమ్మ సణుగుతూ ఉండగానే పద్మావతి టీవీ ఆఫ్ చేసి చెర్రమంటూ లేచింది. వద్దు అని ఒక్క మాటలో చెప్పేదానికి ఇంత సణుగుడు ఎందుకు? నువ్వు నాకు సేవలు చేస్తున్నట్టే రేపు నేను నీకు సేవలు చేస్తాను కదా. ఎప్పుడు? నేను చచ్చినప్పుడే. అంతదాకా ఎందుకు అవుతాను? రేపు ఎప్పుడైనా నీకు ఏ ఎయిడ్సో క్యాన్సర్ వస్తే అప్పుడు నేను డే అండ్ నైట్ ఎంత సేవ చేస్తానో నువ్వే చూస్తావుగా. కొండమ్మ చీపురు విసిరేసి గయ్యమంటూ లేచి, నువ్వు ఎప్పుడో చేసే సేవలు చూడటానికి నేను ఎయిడ్స్ క్యాన్సర్లు తెచ్చుకోవాలా అంటూ బిగ్గరగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పక్కర్లేదన్నట్టుగా ఫీల్ అయి పద్మావతి తన సెకండ్ షిఫ్ట్ నిద్రకి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రాశి ఫలాల గురించి వినేశాక మళ్ళీ పడుకుని 9 లేవటం ఆమెకు అలవాటు. అలా ఎక్కువ భాగం నిద్రలోనే గడిపే బదులు ఎక్కడైనా చదువుకి తగ్గ ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తాయి కదా అని కొండమ్మ చెప్పిన ఆమె వినలేదు. పద్మావతి గదిలోకి వెళ్ళి తలుపులు గడియబెట్టి మంచం మీద వాలింది. ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇంతవరకు విన్న వార ఫలాల గురించే. ఈ వారంలో మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అవుతారు. ఆ తర్వాత ఇంతవరకు నేల మీద నిదానంగా నడుస్తున్న మీ జీవితం పరుగులు తీయటం ఆరంభిస్తుంది. వారఫలాల్లో సింహరాశికి ఈ మాటే చెప్పారు. ఈ మాట ఎప్పుడు చెప్తారా అని ఆమె గత 10 ఎదురు చూస్తోంది. ఎందుకంటే పెళ్లికి ముందు ఆమె జాతకాన్ని ఒక ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించాడు తండ్రి. అతను సినీ ప్రముఖులకు ఎక్కువగా జాతకాలు చూసి జోస్యం చెప్తూ ఉంటాడు. వీళ్ళున్నంత ఎక్కువగా సినిమా ఫంక్షన్స్లో పాల్గొంటూ టీవీ కెమెరాల ఎదుట ఎక్కువగా నిలబడుతూ ప్రేక్షకులకు పరిచితమైన ఫేస్గా ప్రసిద్ధ జ్యోతిష్యుడుగా ఆడియన్స్ దృష్టిలో ఎస్టాబ్లిష్ అయ్యాడు. అందువల్ల ఆయన మొహం చూడగానే ఈయన గారు సినిమా జ్యోతిష్యుడు అనే గుర్తింపు లభించింది. అదే కాకుండా టీవీలో యాడ్స్ కూడా ఇచ్చాడు. ఉత్తరాంధ్రను ఊపేసి దక్షిణాంధ్రాన్ని దంచేసిన ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య రత్న అని ప్రచారం చేయగా అది చూసిన ఆమె తండ్రి ఆనందరావు ఆగ మేఘాల మీద ఆయన రప్పించి ఆయన అడిగిన పారితోషికం ఇచ్చి అమ్మాయి జాతకాన్ని చూపించాడు జ్యోతిష్య రత్న గారికి. ఆయన సినిమా నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల ఆయన మాటల్లో కూడా ఎక్కువగా సినిమా సౌండ్ వినిపిస్తుంది. మీ అమ్మాయి జీవితంలోని ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ యావరేజ్ సినిమాలాగే నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఉంది చూశారు, సూపర్ హిట్ సిల్వర్ జూబ్లీ సినిమా అనుకోండి. ఫస్ట్ హాఫ్ ఆర్ట్ ఫిల్మ్లా స్లోగా నడుస్తూ అమ్మాయికే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ పక్క మసాలా సినిమాలాగా ఉత్కంఠభరితంగా నడిచి మీ అమ్మాయి జీవితాన్ని చూసే ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టేస్తుంది. ఇది ఆయన చెప్పిన జ్యోతిష సారాంశం. ఆనందరావు తనకున్న కొన్ని సందేహాల గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ కలిపి కాలమే సమాధానం చెప్తుంది అనే ఒకే ఒక మాట చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు జ్యోతిష్యరత్న. ఫస్ట్ హాఫ్ అంటే ఎప్పటి నుంచి, సెకండ్ హాఫ్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆడదాని జీవితానికి ఫస్ట్ హాఫ్ అంటే పెళ్లి కాకముందని అర్థం చెప్పుకోవచ్చా అని ఆనందరావు అడిగిన ప్రశ్నకు మాత్రం జవాబిచ్చాడు. కొన్ని సినిమాలకి టైటిల్స్ ముందు కూడా కొంత నడుస్తుంది, దాన్ని కూడా కొంతమంది విషయంలో ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లలకు పెళ్ళి అవ్వకముందు భాగం అంతా ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చు. కానీ నీ కూతురు విషయంలో నేను చెప్పిన ఫస్ట్ హాఫ్
సెకండ్ హాఫ్ రెండు అమ్మాయి పెళ్లి తర్వాత నడిచే భాగాలే అని జవాబిచ్చాడు. ఆ తర్వాత పరిస్థితులు ఉల్టాపల్టా అయిపోయాయి. పద్మావతిని అమెరికాలో మెడిసిన్ చదువుతున్న మేనల్లుడు రత్నాకర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆనందరావు ఆశించాడు. రత్నాకర్కి అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కావాల్సిన డబ్బంతా అతనే ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసుకోవడానికే తన ఉద్యోగంలో లంచాలు తీసుకునే పద్ధతిని ఆచరణలో పెట్టాడు. పంపిస్తున్న డబ్బు చాలటం లేదని రత్నాకర్ ఫోన్ చేసిన ప్రతిసారి లంచాలకు రేటు పెంచేవాడు. కానీ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని అడిగినప్పుడు మాత్రం, సారీ నాకు మేనరీ కాల్ చేసుకోవటం ఇష్టం లేదు అని రత్నాకర్ ఒకే ఒక అభ్యంతరాన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పిన క్షణం నుంచే కష్టాలు ఆరంభమైనవి. తత్సంబంధమైన గొడవలు ఘర్షణలు జరిగాక ఇన్నాళ్ళు నీ కోసం ఖర్చు పెట్టిన లక్షలన్నీ నాకు ఇచ్చేయి అని ఆనందరావు అడిగాడు. అలాగే ఇచ్చేస్తాను, నేను నీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు తీసుకునిరా అని రత్నాకర్ చెప్పాడు. అతను స్వయానా మేనలుడు కాబట్టి అల్లుడిని చేసుకోవాలనే ఆశతో ఇంత డబ్బు ఖర్చు చేశాడు తప్ప ఇస్తున్నది అప్పని ఏనాడో భావించలేదు. కాబట్టి ఎలాంటి పత్రాలు రాయించలేదు. ఆనందరావు గత్యంతరం లేక మౌనం వహించాడు. రత్నాకర్ చేసిన తిరస్కారం ఆనందరావు పాలిట అసనీపాతమే అయింది. ఆ వారంలోనే అతను ఎప్పుడూ తీసుకునే విధంగా లంచం తీసుకుంటూ ఉండగా ఎప్పుడూ లేని విధంగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ పట్టుకున్న చాలామందిలో కొంతమంది కేసుల నుంచి పాదరసం జారినట్టు జారిపోయారు. కానీ ఆనందరావు మాత్రం జారలేకపోవటం వలన ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యాడు. డిస్మిస్ అవ్వటం వల్ల కుటుంబానికి గ్రాట్యుటీ పెన్షన్లు ఏవి రాలా. పైగా అతనికి కారాగార శిక్ష విధించడం వలన జైలు జీవితం గడుపుతూనే మరణించాడు. ఉన్న వైభవాలు కరిగిపోయి ఆ జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోయాయి. అప్పట్లోనే 30 ఏళ్ళు వచ్చినా సంబంధాలు కుదరట్లేదని కుంగిపోతున్న సుబ్బారాయుడు విషయం తెలిసి గంతకు తగిన బొంతా అని ఇరుపక్షాల వారు భావించడం వలన పెళ్లి కోసం రాయబారాలు బేరసారాలు కాళ్ళబేరాలు వంటివి అక్కర్లేకుండానే పెళ్లి జరిగిపోయింది. ఇది పద్మావతి గారి పాత చరిత్ర. ఇక పెళ్ళే అత్తవారింటికి వచ్చిన దగ్గర నుంచి జ్యోతిషుడు చెప్పిన సెకండ్ హాఫ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఎప్పటి నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో మాత్రం ఆమెకు అర్థం కాల. అన్ని సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు నీ దశ తిరిగే టైం దగ్గర పడిందని వారపొలాల్లో చెప్పారు. భూమి మీద బ్రతికే మనుషులందరినీ నడిపించి కంట్రోల్ చేసే రిమోట్ గ్రహాల చేతిలో ఉంటుందని పద్మావతి ప్రగాఢ విశ్వాసం. రాబోయే అదృష్టాన్ని అందుకోవడానికి రెడీగానే ఉంది. కానీ ఈ వారంలో కొత్త వ్యక్తి పరిచయం అవుతారని చెప్పారు. ఎవరా వ్యక్తి? వ్యక్తి అంటే ఆడా మగ? ఆ విషయం క్లియర్గా చెప్పలేదు. తనకు రాబోయే అదృష్టానికి ఆ వ్యక్తికి ముడిపడి ఉందనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇక 9:30 డైనింగ్ టేబుల్ దగ్గర రాయుడితో ఆడపడుచు కాంచనతో కలిపి టిఫిన్ తింటూ ఈ విషయమే ప్రస్తావిస్తోంది. సాయంకాలం జగన్నాథం వంతు పంతులు గారిని పిలిపించి ఓసారి మన జాతకాలు చూపిద్దామని రాయుడితో చెప్పింది. అంతవరకు మౌనంగా వడ్డిస్తున్న కొండమ్మ తన ధోరణిలో సమాధానం చెప్పింది. ఎవరో కొత్త మనిషి పరిచయమై నీ జీవితాన్ని మలుపు తిప్పేస్తుందని నీ సింహరాశి వాళ్ళకి చెప్పుండొచ్చు. కానీ అది నీ ఒక్కదానికే చెప్పినట్టు నువ్వెందుకు గింజుకుపోతున్నావో నాకు అర్థం కావట్లా. ఈ దేశంలో ఆ రాశిలో ఆ నక్షత్రంలో నువ్వు ఒక్కదానివే కాదు, కొన్ని లక్షల మంది పుట్టుంటారు. ఆ సిద్ధాంతులు జనరల్గా రాస్తారే తప్ప నీ ఒక్కదానికోసం ప్రత్యేకంగా రాసేరు. అసలే నీకు డబ్బు విషయంలో చేయి జోరు ఎక్కువ. దానికి తోడు ప్రతి 2 నెలలకోసారి జగన్నాథం పంతులు గారిని పిలిచి మీ ఇద్దరి జాతకాలు చూపిస్తూ ఉంటావు. అతనికి 200-300 ముడుపు కట్టి పంపిస్తుంటావు. మన చేతి చమురు వదిలిపోవటం తప్ప మన పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని గొడవలు పెట్టి ఎన్నిసార్లు వాకౌట్ చేసినా రూలింగ్ పార్టీ వాళ్ళు తాము అనుకున్న పనే చేసుకుపోయినట్టు కొండమ్మ ఎంత సడిగినా పద్మావతి పట్టించుకోకుండా ఆ సాయంత్రం జగన్నాథం పంతులు పిలిపించి తన జాతకాన్ని రాయుడి జాతకాన్ని చూపించేసింది. ఇక జగన్నాథం పంతులకి డబుల్ మీనింగుల పంతులు గారనే లోకల్ టాక్ కూడా ఉందండోయ్. అతని జాతకాన్ని చూసి ఏ ఫలితాన్ని తిన్నగా చెప్పడం, డబుల్ మీనింగ్లోనే చెప్తాడు. 10 నిమిషాల పాటు 2 జాతకాలని అగాదిగా చూశాడు. తర్వాత తిరగేసి మరగేసి చూశాక చాలా నిరాశగా తలాడిస్తూ, అబ్బే లాభం లేదు, ఇద్దరికి ఒకేసారి టైం దగ్గర పడిపోయింది అన్నాడు. పద్మావతి రాయుడు కంగారు పడ్డారు. కానీ కొండమ్మకు మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఆవిడకి జాతకాల మీదే పెద్దగా నమ్మకం లేదు, అంతకుమించి ఆ పంతులు గారి మీద అస్సలు నమ్మకం లేదు. అందుకే చిరాగ్గా అడిగింది, ఇద్దరికీ ఒకేసారి దగ్గర పడిపోవడానికి వాళ్ళ వయసులు ఎంత అనుకున్నావు? అమ్మా, నేను చెప్పేది వాళ్ళిద్దరు రేషన్ కార్డులు చిరిగిపోయే టైం దగ్గర పడిపోయిందని కాదు, ఇద్దరికీ దశ తిరిగిపోయే టైం దగ్గర పడిందని. జాగ్రత్తగా వినండి, ఈ వారం 10 రోజుల్లో మీకు వ్యక్తి పరిచయం అవుతారు అన్నాడు జగన్నాథం పంతులు. పద్మ రాయుడు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారఫలాల్లో చెప్పిందే ఇతను చెప్తున్నాడు, వ్యక్తి అంటే ఆడా మగ? రాయుడు ఆసక్తిగా అడిగాడు. ఇప్పుడు ఆడైనా కావచ్చు, తప్పితే మగైనా కావచ్చు, వాళ్ళిద్దరూ కాకుండా మరో మనిషి పరిచయం అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా.
ఒక గొప్ప రహస్యాన్ని చెప్పేసినట్టుగా కిసుకిసుకోమని నవ్వాడు పంతులు. పోనీ మా ఇద్దరిలో ఎవరికి పరిచయం అవుతారు? అడిగింది పద్మావతి. మీకే పరిచయం అవుతారు, తప్పితే మీ ఆయనగారికి అవుతారు. మీ ఇద్దరికీ అవుతారు తప్ప మీ అత్తగారికి ఆడపడుచుకో మాత్రం అవరు. ఆ వ్యక్తి పరిచయం అయ్యాక మీరు పరుగులు తీస్తారు. అలా పరుగులు తీసి 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 చివరికి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికో అంటే ఎక్కడికి? కిందక మీదక? కొండమ్మ భింగ్యంగానే అడిగింది. పంతులు దానికి తడుముకోకుండానే చెప్పాడు. అదే మరి గండికోట రహస్యం. వాళ్ళు కిందకెళ్తారా మీదకెళ్తారా అనే విషయం వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అలా పంతులు ఏదీ స్పష్టంగా చెప్పకుండా మరో అరగంట సేపు మాట్లాడే దంపతుల్ని మరింత సందిగ్ధంలో పడేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక రాబోయే అదృష్టం స్వరూప స్వభావాల గురించి నా రాయుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. నాకు మేనేజర్ పోస్టు 8 నెలల క్రితమే వస్తుందనుకున్నాను, రాలేదు. బహుశా అది ఈ వారంలో వచ్చేస్తుందనుకుంటాను. అది వస్తే జీతం బాగుంటుంది, కాబట్టి మన ఫ్యామిలీ పొజిషన్ కూడా బాగుంటుంది. పద్మావతి అది కాదని తల అడ్డంగా అడిచింది. కాదు కాదు, కడుపుతో ఉన్నమ్మ కనక మానేస్తుందా? రావాల్సిన ప్రమోషన్ రాకుండా పోతుందా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఎవరో మనిషి పరిచయం కావడం అంటూ ఎందుకు చెప్తారు? ఇంకా ఏదో ఉంది అంది. ఆ మాటకు కొండమ్మ తీవ్రంగా స్పందించింది. అది కాకపోతే మరేటి వచ్చేస్తుందంటావు? మా తరపు నుంచి కోటాను కోట్ల ఆస్తులు ఏమైనా కోర్టు తగవల్లో ఉంటే అవి మనకే వచ్చేసేలాగా తీర్పు ఇచ్చేస్తారనుకోవచ్చు, కానీ అలాంటివి ఏం లేవే. అలాగే మీ తరపు నుంచి రావాల్సినవి కూడా ఏమీ లేవు. అలాంటప్పుడు ఏ వైపు నుంచి ఏ అదృష్టాలు కమ్ముకొచ్చి మన కష్టాలు గట్టెక్కుతాయంటావు? మన ఇంటిల్లిపాదికి ఆధారమే ఆ రాయుడికి వచ్చే జీతం. దేవుడి దయవల్ల ఆ మేనేజర్ ప్రమోషన్ వచ్చేస్తే జీతం పెరుగుద్ది, కాబట్టి కొంతలో కొంత నయం. అలా అనుకుని ఈ చర్చా కార్యక్రమాలు మానేయండి అంది. ఇక 2 నిమిషాల మౌనం తర్వాత, మీకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అని అడిగింది పద్మావతి. వచ్చేస్తుంది, ఆన్ ద వే. ఇదే మాట 7 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఆ పోస్ట్ ఎలాగూ మీకే రావాలి, కాబట్టి మీ జనరల్ మేనేజర్ని కాస్త ఎర్లీగా ఇచ్చేయమని చెప్పండి అంది పద్మ ఫైనల్గా. ఇక వారానికి 1-2 సార్లైనా కొండమ్మకి పద్మావతికి గొడవ తెచ్చిపెట్టే విషయం మరొకటి ఉంది. వీరనాయుడు అని కూరగాయల బండివాడు. ఈ వీధిలో ఒక బండి మీద కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు. అతనితో బేరవాడి కూరగాయలు కొనేది కొండమ్మే. వీరనాయుడు ఆ వీధిలో ఎక్కువగా రేట్లకు అమ్ముతాడని, 2 వీధులు దాటాక కాస్త చవకగా అమ్ముతాడని కొండమ్మ ప్రతిసారి పెద్ద నోరు పెట్టుకుని గొడవకు దిగుతుంది. వ్యాపారంలో అమ్మేవాడు ఎప్పుడు ఎక్కువ చెప్తాడు, కొనేవాడు ఎప్పుడు తక్కువే అడుగుతాడు. కొండమ్మకు తగ్గట్టుగా వీరనాయుడు కూడా బిగ్గరగానే అరుస్తూ, ఆ దిగువ వీధిలో ఉండేదంతా కూలీనాలు చేసుకునే అలగా జనం. వాళ్ళు లేబర్ జనం కాబట్టి ఓ పావలా అర్ధా చవకగా ఇచ్చేస్తాం. పైగా ఇక్కడ మీలాంటి వాళ్ళంతా నదరుగా ఉండే కూరగాయలు, నవనవలాడే కూరలు తీసేసుకోగా మిగిలిన పిసర పిప్పి వాళ్ళకు అమ్ముతాం. మీకు ఆ రేటుకే కావాలంటే మీరు ఈ ఇల్లు ఖాళీ చేసేసి ఆ లేబర్ గూడానికి వెళ్ళిపోండి అంటాడు. ఇంట్లో ఉన్న పద్మావతికి ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సమయాల్లో ఆవిడ ఒట్టి మీద తేళ్లు జిర్రులు పాకుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. పెళ్లికి ముందు తన పుట్టింట్లో నౌకర్లు వెళ్ళి అసలు కూరగాయలు కొనుక్కొచ్చేవారు. తన తల్లి కూరగాయలు కొన్న సందర్భాలు చాలా తక్కువ, అందులో బేరాలాడిన సందర్భమే లేదు. అందుకే కొండమ్మ బేరమాటాన్ని పద్మావతి ఖండించింది. బేరాలాటం అలాగా జనం చేసే పని అని ఖచ్చితంగా చెప్పింది. కానీ కొండమ్మ కూడా గట్టిగానే చెప్పింది, చూడమ్మవు ఒకప్పుడు నువ్వు ఎలా బతికావు, రేపు ఎలా బతుకుతావు అనే విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎలా బతుకుతున్నావో గుర్తుంచుకుని ఖర్చు పెట్టడం మంచిది. ఆ వీరనాయుడు అడ్డకు పడ్డగా రేట్లు చెప్పేస్తే మనం బేరం ఆడుకుని కొనుక్కోవాలి. నెల జీతాలతో సంసారాలు చేసేవాళ్ళు 100 రూపాయల దగ్గర 10 రూపాయలను మిగల్చడానికి ప్రయత్నించాలి, కానీ రూపాయి దగ్గర 10 రూపాయలు ఖర్చు చేస్తే ఆ ఇల్లు వర్దిల్లదు. దక్షత లేని కొంపకి 10 లక్షలు ఇచ్చినా లాభం ఉండదని పెద్దలు ఊరకే చెప్పరు. దక్షత ఉండాల్సింది ఇల్లాలకే అన్నాడు. కొండమ్మ చెప్పిన మాటలన్నీ కొండల మీద గురిసిన వానే అయింది. సూరమ్మ అనే మరో మనిషి కూడా నెత్తి మీద కూరగాయల కంప మోసుకొచ్చి ఇంటింటికి అమ్ముతుంది. ఆవిడకి వ్యాపార లౌక్యం బాగా తెలుసు. పద్మావతికి మేడం గారు అని పిలిపించుకోవాలనే కోరిక ఉంది. పుట్టింట్లో ఉండేటప్పుడు ఆమె తల్లి సుశీలని అందరూ మేడం అని పిలిచేవారు. అంతేకాదు కొంతమంది ముఖ్యంగా ఆఫీస్ ఫ్యూను జకరా ఇంటికి వచ్చి ఇంటి పనులు చేస్తూ పద్మిని కూడా చిన్న మేడం గారు, స్మాల్ మేడం గారు అని పిలిచేవాడు. తను జీవితాంతం మేడం అని పిలిపించుకోవాలనుకుంది. తన భర్త మేనేజర్ అయ్యాక అందరూ తనని మేడం అనే పిలుస్తారు, కానీ అంతవరకు అలా పిలిచే మనిషి ఎవరైనా కనిపిస్తే బాగుండు అనుకుంది. ప్రస్తుతం ఇక్కడ పద్మావతిని మేడం గారు అని పిలిచే ఏకైక వ్యక్తి సూరమ్మే. అందుకే ఆవిడ కూరగాయలని కాస్త ఎక్కువ రేటు చెప్పినా బేరం ఆడకుండా కొనేస్తుంది. అది తప్పని కొండమ్మ ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు. అంతేకాదు ఆ ఇంట్లో తమ మాటే చెల్లుబాటు అవుతుందని సూరమ్మ ముందు నిరూపించుకోవటానికి ఇంట్లో
కూరగాయలున్నా సూరం వచ్చి మేడం అని పిలిచేసరికి మాట్లాడకుండా కొంటం ఆరంభించింది. అది గమనించి కొండమ్మ, నువ్వు నన్ను సాధించడానికి నీ కూరగాయలు ఇంత ఇంత రేటుకు కొనేస్తంటే నేను వీధిలో నిలబడి బండోడితో బేరాలాడి వీధి సవగ్గా కొన్నా ప్రయోజనం ఏముంది? పైగా అవసరానికి మించి కొనేయటానికి ఏమైనా బియ్యమా పప్పులా కూరగాయలా నిల్వ ఉంటే వాడిపోతాయి, కుళ్ళిపోతాయి. కొండమ్మ చెప్పిన హితోక్తులన్నీ సూరమ్మ చెప్పే పిలిచే మేడం అన్న పిలుపు ముందు అక్కరకు రాకుండా పోయాయి. ఆ రోజు పద్మ, రాయుడు, కాంచన దుర్గ గుడికి వెళ్ళారు. పూజారి పూజ చేసి హారతిస్తుంటే రాయుడు 2 రూపాయల కాయని పళ్ళెల్లో వేశాడు. మేడం గారు, ఈ మధ్య గుడికి రావడం మానేశారు, ఈ అమ్మవారిని సేవిస్తాం, మీలాంటి అమ్మగారిని దీవిస్తాం, సేవించినా దీవించినా మీలాంటి మేడం గారులు మమ్మల్ని చల్లగా చూస్తారనే కదా. పూజారి మాటలు వృధా కాలేదు. హారతి పళ్ళెల్లో 20 రూపాయల నోటు వేసింది పద్మావతి. రాయుడు గతుక్కుమన్నాడు. నెలాఖరులో పూజారి హారతి పళ్ళెల్లో భార్య వేసిన 20 ప్లస్ తను వేసిన 2 మొత్తం 22 రూపాయల ఎందుకు వేశావు అని అడగాలనే అనుకున్నాడు. కానీ అది ధైర్యానికి సంబంధించిన విషయం, అది ఎలాగో తన దగ్గర లేదు. మేడమ్మనే పిలుపు పద్మావతి పాలిట సమ్మోహనాస్త్రం. గుడి మెట్లు దిగారు. అక్కడ ఆటో ఉంటే, ఏమయ్యా బిగ్ బజార్కి వస్తావా అని అడిగింది పద్మావతి. రాయుడు కాస్త చెలించాడు. నెలాఖరులో బిగ్ బజార్లో షాపింగ్ అంటే కరెంటు ప్లగ్లో వేలు పెట్టడమే. బిగ్ బజార్కి వెళ్ళాలని ముందుగా అనుకోలేదు కదా వదినే, అంది కాంచన. ముందుగా అనుకుని వెళ్ళడానికి ఏమన్నా మినిస్టర్ గారి టూర్ ప్రోగ్రామా? సీరియస్గా ఎదురు ప్రశ్నించింది పద్మ. ఆటో వాడు మీటర్ వేసేసి రండి మేడం అన్నాడు. రాయుడు గుండెలు మళ్ళీ గుబగుబలాడే డ్రైవర్ కూడా మేడం గారు అనే సమ్మోహనాస్త్రం వదిలేశాడు. అది కాదు పద్మ, ప్రస్తుతం నెలాఖరు కదా, డబ్బులు, నసుగుతున్నాడు రాయుడు. పద్మావతి చూపు పదునైన కత్తిలా ఉంది. చూడండి, బిగ్ బజార్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఏదో ఒకటి కొనాలనే రూల్ ఆ షాపు వాళ్ళు పెట్టలేదు. సామాన్లు చూడటానికి టిక్కెట్లు పెట్టలేదు. చూశాక కొనకుండా వచ్చేస్తే మనల్ని కొట్టరు. ప్రతిరోజు ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, కాంచన కాలేజీకి వెళ్ళిపోద్ది, ఆ తర్వాత రోజంతా నా మొహం మీ అమ్మ మొహం నేను చూస్తూ కూర్చుని బోర్ కొట్టేస్తుంది. కాస్త చేంజ్ కోసమైనా వెళ్ళాలి, ఆమెలో ఖచ్చితమైన నిర్ణయం. ఆటో ఎంత కావాలి? రాయుడికి అడక్క తప్పింది కాదు. 30 ఇచ్చేయండి సార్, డ్రైవర్ చాలా మామూలుగా చెప్పాడు. రాయుడు అతనితో గొడవకు దిగబోయాడు. ఏం సార్, మేడం గారు లాంటి పెద్దింటి లేడీస్తో వచ్చినప్పుడు డబ్బుల కోసం వెనకడతారు. డ్రైవర్ మాటలకి పద్మావతి మొహం వెండి పళ్ళెం మీద పడిన సూర్యకిరణంలాగా జిగేలుమని మెరిసింది. మేడం గారు, పెద్దింటి లేడీ అని మేము చెప్పలేదుగా అని రాయుడు గొణిగాడు. ఎవరు ఏ లెవెల్ మనుషులో ఫేస్లోని లైటింగ్ చూస్తే తెలిసిపోద్దండి. అంతే, పద్మ ఆటోలో కూర్చుండిపోయింది. గత్యంతరం లేనట్టుగా రాయుడు, కాంచన కూడా కూర్చున్నారు. ఆటో ముందుకు దూసుకుపోయింది. ఇక బిగ్ బజార్లోని సామాన్లు వాటి రేట్లు చూస్తూ ముందుకెళ్తున్న పద్మ ఆమె బృందానికి ఎక్స్క్యూజ్ మీ అనే మధురమైన స్త్రీ గొంతు వినిపించి అందరూ వెనక్కి చూశారు. షికారుకు వచ్చిన శ్రీ మహాలక్ష్మి లాగా అందంగా సంస్కారవంతంగా ఉండే ఒక మహిళ కనిపించింది. ఆమె కూడా పద్మావతి వయసుదే. మీరు పద్మావతి గారు కదూ? ఆమె అడిగింది. అవును, నేనండి మీ నాన్నగారి దగ్గర అటెండర్గా పనిచేసిన జకరయ్య కూతుర్ని. ఆయన ప్రియాంక. పద్మావతి మనస్సు రాకెట్ కంటే వేగంగా 20 ఏళ్ల క్రితానికి పరుగు తీసింది. జకరయ్య ఆమె తండ్రి దగ్గర ఫ్యూన్, అంతకుమించి నమ్మిన బట్టు. ఆ కుటుంబంలో అనేక సార్లు బట్టలు ఉతికాడు, చెప్పులు దుడిచాడు, పద్మావతిని పదే పదే చిన్న మేడం గారు అని పిలిచాడు. అప్పుడప్పుడు అతని కూతురు వరహాలమ్మను కూడా తీసుకొచ్చేవాడు. ఆ అమ్మాయి కూడా యువరాణి దగ్గర బానిస బాలికలాగే వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ఓ పక్కన నిలబడేది. ఇక పద్మావతి గతం నుంచి తేరుకొని, నీ పేరు వరాలమ్మ కదా, మరి ప్రియాంక, గోరింక అంటూ సినిమా పేరు చెప్తావేంటి? అడిగింది రబ్బంత హేళనగా. ప్రియాంక చాలా సంస్కారవంతంగా నవ్వి, జీవితమే మారినప్పుడు పేరు మారడానికి ఏముందిలేండి అంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ ప్రశ్నకు సమాధానం ఆమె చెప్పలేదు. ఆమె వెనకున్న పని మనిషి నరసమ్మ చెప్పింది, ప్రియాంక ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ భూపాలచంద్ర గారి కోడలు, ఎవెక్స్ అండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహర్ష గారి సతీమణి, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె పరిచయం వినగానే రాయుడికి, కాంచనకి ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలిగింది. పద్మావతి మనసులో మాత్రం మంటలు బగబగమంటూ ఎగిసి ఆ మంటల కాంతి ముఖం మీదకు ప్రసరించి ఎర్రబడింది. ఆఫ్టర్ ఆల్ ఓ ఫ్యూను కూతురికి ఇంత అదృష్టం పడుతుందా అని. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పుకునేలోగానే ప్రియాంకే చెప్పింది, మనం కలిసి చాలా సంవత్సరాలు అయింది కదండి, ఇక్కడ నిలబడే మాట్లాడతాం, అలా పార్క్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆమె మాటలకు మంత్రబద్ధులైన వారిలాగా ఆమె వెంట బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఆమె కారు ఎక్కారు.
అది 50 లక్షల విలువ చేసే కారు. రాయుడు పరమానందపడుతూ కారెక్కాడు. పార్కులో అందంగా ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో కూర్చున్నారు. ప్రియాంక తను ఎలా చదివింది, ఎలా శ్రీహర్ష చేత ప్రేమించబడింది, భర్తతో కలిసి 4-5 సార్లు విదేశీ పర్యటన ఎలా చేసింది వివరిస్తూ ఉంటే అందరూ సస్పెన్స్ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఊపిరి బిగబట్టి వింటూ రెప్పార్పకుండా చూస్తున్నారు. ఎక్కడో అగాధంలో ఉన్న మనిషి తర్వాత కాలంలో ఆకాశ వీధుల్లో అందలాల మీద ఊరేగటం కొన్ని సినిమాల్లో చూశారు. సినిమాలంటే కల్పిత కథలు కాబట్టి ఎలా అలా సాధ్యమైంది, కానీ వాస్తవ జీవితంలో అలాంటి మార్పులు బహు అరుదుగా ఉంటాయి. అరుదుగా కూడా కాదు, అసంభవమైనని పద్మావతి ప్రగాఢ విశ్వాసం. మహిమలు మంత్రదండాలు లేకుండా కూడా జీవితాలు మారతాయని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ. అయితే మహావిశాలమైన మర్రి చెట్టు కూడా భూమిలోనే వెళ్ళుంటాయన్నది ఎవరూ కాదనలేరు. ఆ విషయం మర్రి చెట్టు మర్చిపోకూడదని నాకు తెలుసు అంది ప్రియాంక. మీరు అలా మర్చిపోలేదు కాబట్టి బిగ్ బజార్లో ఈ మేడం గారిని చూడగానే గుర్తుపట్టి మీ అంతటా మీరే పలకరించారు అంది నరసమ్మ తన యజమానురాల్ని పొగుడుతూ. అసాధ్యం అనుకున్న ఒకనొక విషయం ప్రియాంక విషయంలో సుసాధ్యమైంది. ప్రియాంక ఒకనాడు తన తండ్రి దగ్గర చిత్తం భత్యం అనుకుంటూ చేతులు కట్టుకుని నిలబడిన బంట్రూత్ జకరయ్య కూతురు. తన రత్నాకర్ని వివాహమాడి అమెరికాలో ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ భార్యగా ఒక వెలుగు వెలగాలనుకుంది. కానీ తన విషయంలో సుసాధ్యం అనుకున్నది అసాధ్యమైంది. ఈ భావనే పద్మావతికి మింగుడు పట్టడం లేదు. అంతవరకు తన కథ చెప్తున్న ప్రియాంక, మీకు తెలియని నా కథ నేను చెప్పేశాను, అలాగే నాకు తెలియని మీ కథ కూడా విప్పండి అన్నట్టు మీ వారేం చేస్తున్నారు అని అడిగింది. పద్మావతి ఇరకాటంలో పడింది. భర్త పేరు, ఆడపడుచు పేరు కారులో వచ్చేటప్పుడే చెప్పింది. ప్రియాంక ఇప్పుడు ఐశ్వర్యం అనే తెల్లరంగు వేసుకుని హంసలాగా అనిపిస్తున్న ఒకప్పుడు పేదరికంలో పుట్టి పెరిగిన నల్ల కాకి. తనే ఒకప్పుడు చెప్పింది, నేనెప్పుడు ఇతరులు అసూయ పడే స్థాయిలోనే బ్రతుకుతాను తప్ప ఒకరు జాలి పడే స్థితిలో మాత్రం ఉండను అని. కానీ కాలం మరో విధంగా తీర్పునిస్తుంది. తను అసూయ పడే స్థాయికి ప్రియాంక చేరుకుంది, ఆవిడ జాలి పడే స్థితికి తను చేరుకుంది. అయినా తన వాస్తవ పరిస్థితి చెప్పి ఆమె ముందు చులకన కాకూడదనుకుంది మనసులో. ప్రియాంక ప్రశ్న విని జవాబు చెప్పబోయాడు రాయుడు. ప్రియాంక చూడకుండా అతను ఒక గిల్లు గిల్లింది పద్మావతి. అతను బేరమని అరవాలనుకున్నా భార్య చూసిన చూపికి ఆగిపోయాడు. మా ఆయనగారు ఏదో పెద్ద ప్రైవేట్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు, తొనక్కుండా బెనక్కుండా 2-4 అన్నంత ఖచ్చితంగా చెప్పేసింది. నాయుడు గుండె దడదడలాడింది. ఏ కంపెనీలో అని ఆమె అడిగితే ఏదో కంపెనీ పేరు చెప్పేయచ్చు, కానీ తెరా చెప్పాక కంపెనీ జనరల్ మేనేజర్ మా ఆయనగారికి బెస్ట్ ఫ్రెండ్ అని అంటే భయంతో వణికిపోతున్న రాయుడు మనస్సు నెమ్మదించింది. ఎందుకంటే ఆమె ప్రశ్న అడగలేదు. కాంచన మాత్రం వదిన అన్నయ్య రీజనల్ మేనేజర్ అని చెప్పావు కానీ అంటుంటే ప్రియాంక చూడకుండా పద్మావతి అలవాటును పోటు పొడిచింది మోచేత్తో. ఆ పని చేస్తూనే మాటలతో మేనేజ్ చేసింది. అవును కాంచన, మీ అన్నయ్య గారు జనరల్ మేనేజర్ కావడానికి మరో 6 నెలల్లో సంవత్సరం పడుతుంది, అంతవరకు ఆయన రీజనల్ మేనేజర్ అని చెప్తాను. ఎందుకంటే నేను సింప్లిసిటీని తప్ప పబ్లిసిటీని ఇష్టపడనని నీకు తెలుసు కదా. ఆ సమావేశం ఎప్పుడు ముగిసిపోతుంది అని రాయుడు మనసులోనే క్షణాలు లెక్క పెడుతున్నాడు. ఎందుకంటే తను ఇంకా గుమస్తాగానే ఉన్నాడు, కాకపోతే హెడ్ క్లర్క్ పోస్ట్లో ఉంటున్నాడు. అయితే గీతే త్వరలోనే బ్రాంచ్ మేనేజర్ అవుతాడు అంతే. రీజనల్ మేనేజర్ అనవసరం అవటం, రీజనల్ మేనేజర్ అవటం అనేది తను రిటైర్ అయ్యేలాగా జరగకపోవచ్చు, కానీ పద్మ ఇప్పుడే తను రీజనల్ మేనేజర్ అని పరిచయం చేసింది. మరో 10 నిమిషాల తర్వాత సమావేశం ముగించారు. ప్రియాంక తన విజిటింగ్ కార్డు తీసి పద్మావతికి ఇచ్చి, ఏ ఆదివారం అయినా మీరు మా ఇంటికి లంచ్కి రావాలి, సండే అయితేనే మా వారి ఇంట్లో ఉంటారు, మీరు వచ్చే ముందు ఫోన్ చేసి కారు పంపిస్తాను అంది. రాయుడు గాలి కొట్టిన బెలూన్లా పొంగిపోతూ అంతకంటేనా అన్నాడు. కానీ ప్రియాంక చూడకుండా అతని కాళ్ళను ఒక్క తొక్కు తొక్కింది పద్మావతి. నీకు ఈ మధ్య వర్క్ టెన్షన్ ఎక్కువైపోవటం వల్ల మీకేమీ గుర్తుండట్లేదు, తను కారు పంపించడానికి జనం మనకి లేకపోతే కదా, క్లచ్ వైర్ కాస్త లూజ్ అయిందని పొద్దుట మీరేగా కారుని గ్యారేజ్లో ఇచ్చారు, మర్చిపోయారా అంది. తన భార్య ఫాల్స్ ప్రెస్టేజ్ ప్రదర్శించడానికి అప్పుడప్పుడు గ్యాస్ కొడుతుందని అతనికి తెలుసు. మరి ఇంత పెద్ద గ్యాస్ని లెండర్ అని మాత్రం ఇవాళే తెలిసింది. ప్రియాంక కారు ఎక్కుతూ వారు వస్తే ఇంటి ముందు డ్రాప్ చేసేస్తానని చెప్పింది. కానీ క్షణం కూడా తడుపుకోకుండా మరో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసింది. నిజానికి మేము ఇంటి నుంచి బయలుదేరింది మా ఆయనగారి ఫ్రెండ్ మహాపాత్ర ఉన్న కేర్ హాస్పిటల్లోకి వెళ్ళటానికి. షాపింగ్ చేద్దాం కదా అని బిగ్ బజార్కి వస్తే అక్కడే నువ్వు కనిపించావు, దాంతో ఇలా వచ్చేసాం. నువ్వు ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్తాం, నువ్వు వెళ్ళిరా అని చెప్పింది.
తప్పకుండా రావాల్సి మండి అని ఒకటికి 4 సార్లు చెప్పి ప్రియాంక పని మనిషితో కారులో వెళ్ళిపోయింది. ఆటోవాడు దుర్గగుడి నుంచి బిగ్ బజార్కి 30 రూపాయలు అడిగాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి 50-60కి తక్కువ రారెవరు. లిఫ్ట్ ఇస్తాను రమ్మన్నప్పుడు ఆ కారులో వెళ్ళిపోతే 50 మిగిలేవు కదా అన్నాడు రాయుడు కాస్త బాధగా. దానికి పద్మావతి గట్టిగానే రిటార్ట్ ఇచ్చింది. మనిషికి ప్రెజెన్స్ లేకపోయినా కామన్ సెన్స్ ఉండాలండి. ఇప్పుడే కదా ప్రియాంక ఇలియాస్ వరాలమ్మ దగ్గర మీరు రీజనల్ మేనేజర్ అని మనకు ఒక కారు ఉందని గ్యాస్ కొట్టారు. ముష్టి 50 రూపాయలు కలిసి వస్తాయని ఆ కారు మీద మన ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంది? అగ్గిపెట్టంత ఇంట్లో 4 అగ్గిపుల్లలాగా మనం, సగం విరిగిపోయిన అగ్గిపుల్లలాగా మన శంభుగాడు బతికేస్తున్నాం. ఆ ఇంటిని చూడగానే ఇది ఒక రీజనల్ మేనేజర్ ఉండేలానా ఇల్లేనా అని డౌట్ దానికి రాదు. ఇంతవరకు నీ చెప్పినవన్నీ డబ్బా కబుర్లు అన్న సంగతి దానికి తెలిసిపోదు. ఏమైనా పద్మావతిలో మరో మనిషిని చూడగలిగింది కాంచన. ఇక పద్మావతి పబ్లిక్ పార్క్లో ఏ గోడలు లేని బహిరంగ ప్రదేశంలో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం వదిలిన గ్యాస్ కబుర్లు గాలిలో కలిసిపోకుండా ఇంట్లో ఉన్న కొండమ్మ వరకు వచ్చాయి. ఆ వివరాలు తెలియజేసిన వాయిస్ ఓవర్ కాంచనే. రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డన చేస్తూ తన చిరాకుని కోపాన్ని గ్లాసుల మీద పళ్ళాల మీద చూపిస్తూ సణుగుడు ఆరంభించింది. ఏటికి వరద నోటికి దురద వస్తే ఉపద్రవాలే తప్ప ఉపయోగాలు ఉండవని ఊరికే చెప్పరు. నోట్లో నారికుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎలా? నోటితో మాట్లాడే ముందు బుర్రతో ఆలోచించారా? ఇవాళ కోసిన కోతలే రేపు మనకు వాతలు పెడతాయి. అత్తగారి ఆంతర్యం అర్థం చేసుకున్న పద్మ కాంచన వైపు కొరకొరా చూసింది. కాంచన తనకేమీ తెలియదన్నట్టుగా వంచిన తల ఎత్తకుండా భోంచేస్తోంది. అది గ్రహించింది కొండమ్మ. దాని వైపెందుకు చూడటం? పార్కులోనూ కోసిన కోతలు చెప్పిన మాటలు నాకు తెలిసినందుకు కళ్ళల్లో కొరకంచులు వేసుకుని చూస్తున్నావా? చేసిన దానికి సిగ్గుపడకుండా. సిగ్గుపడటానికి నేనేం తప్పు చేయలేదే. మా ఫ్యూను జకరయ్య కూతురు వరారమ్మ ఏవో గొప్పలు చెప్తోంది. దాని గొప్పలతో బ్యాలెన్స్ అవ్వాలని నేను కొన్ని మాటలు అన్నాను. బస్ అయిపోయిందంతే. ఎలా బస్ అయిపోద్దమ్మా? నేల మీద తిరిగే సైకిల్కి అంత పెద్ద రెక్కలు కడితే మాత్రం విమానంగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోద్దా చెప్పు. అది ఇప్పుడు రెక్కలున్న విమానంగా మారినా ఒకప్పుడు దాని తండ్రి హక్కులు లేని బానిసలాగా మా నాన్నగారి దగ్గర బంట్రోత్గా పనిచేశాడు. అది కూడా దాని తండ్రితో పాటు వచ్చి మా ఇంట్లో చాలాసార్లు అంట్లు దోవింది. ఒకప్పుడు అంట్లు దోవిందనే అమ్మాయి ఇంకా తోమడం దగ్గరే ఉండిపోలేదు కదా. ఒకప్పుడు ఆరణాల కూలీగా పనిచేసిన టంగుటూరు అంజయ్య ఆ తర్వాత కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేయరా? భోజనం ముగించి చేయగడుకుంటూ రాయుడు కూడా ఒక ఉదాహరణ చెప్పాడు. అంతెందుకమ్మా, సూపర్ స్టార్ రజనీకాంత్ మొదట్లో బస్ కండక్టర్గా పనిచేశాడు. హే 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 అంటూ చిరాకు పుట్టించేలా నవ్వుతున్న రాయుడు కొండమ్మ వేసిన ఒక్క కేకతో తక్కువ నోరు మూశాడు. బుద్ధి లేకపోతే సరి, నీకు చీఫ్ మినిస్టర్ అంజయ్య గురించి తెలుసు, సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలుసు. తెలిసినప్పుడు ఈ ప్రియాంక కూడా అదే టైప్లో గొప్పింటి కోడలుగా మారుండొచ్చని మీ ఆవిడకి చెప్పకుండా మీ ఆవిడ కోసే కోతలకు నువ్వు తందానా తానా అంటూ వంతబాడతావా? అంది కొండమ్మ. సమావేశం హాల్లోకి షిఫ్ట్ అయినా అదే టాపిక్ మీద ఇంకా చర్చ జరుగుతోంది. ఓ ఫ్యూను కూతురు దగ్గర నేను తేలిపోవటం ఇష్టం లేక కావాలనే అన్నాను. ఆ ప్రియాంక ముందు నా స్టేటస్ తగ్గిపోకూడదని కాస్త ఎక్కువగా చెప్పాను. తప్ప పద్మావతి తాను ప్రదర్శించిన ఫాల్స్ ప్రెస్టేజ్ని సమర్థించుకుంటూనే అత్తగారితో చాలాసేపు వాదించింది. ఆమెను తప్పు పట్టి మందలించడం కొండమ్మ ఉద్దేశం కాదు. కానీ అవసరం లేని ఆడంబరాలకు పోవటం, లేని గొప్పలు ప్రదర్శిస్తూ అబద్ధాలు చెప్పటం ఎన్ని కష్టాలు తెచ్చి పెడతాయో వివరించడమే ప్రధాన ఉద్దేశంగా చెప్పింది. చూడమ్మా, ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు. ప్రియాంక జీవితం అనే వైకుంఠ పాళిలో కనపడిన ప్రతి నిచ్చిన ఎక్కుకుంటూ పై స్థాయికి వెళ్ళింది. ఆవిడతో సమాన స్థాయిలో నువ్వు ఉన్నావని తెలియచేయటానికి నీకు నోటికొచ్చినన్ని మాట్లాడేశావు. మనకు కారు ఉందని చెప్పావు. మొదటిదానికి మొగుళ్ళేడు కానీ కడదానికి కళ్యాణం అని సామెత చెప్పినట్టు వీడింకా బ్రాంచ్ మేనేజర్ అవ్వాల. అలాంటిది ఏకంగా రీజనల్ మేనేజర్ అయిపోయాడని, జనరల్ మేనేజర్ పోస్ట్కి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడని కోసేశావు. అమ్మయ్యా, ఆ ప్రియాంక ముందు నా గౌరవ మర్యాదలు నిలబడ్డాయని సంతోషపడిపోయావు. ఒకవేళ రేపు పొద్దుట నీకు ఇవేమీ లేవన్న సంగతి ఆవిడికి తెలిసిపోయిందే అనుకో, అప్పుడు నీకెంత అవమానం ఆలోచించావా? పద్మావతి ఇదంతా పెద్ద విషయమే కాదన్నట్టుగా చెప్పింది. ఛాన్స్ దొరికిందని నన్ను నేరస్తులు అరేంజ్ చేసి నువ్వు ఉపదేశాలు ఇవ్వకు.
ఆ ప్రియాంక సడన్గా ఎదురుపడింది. దానికి పట్టిన అదృష్టం గురించి అది ఎంతో గొప్పగా చెప్పుకుంది. నేను ఒకప్పుడు గొప్పగానే బతికాను కాబట్టి నేను ఏదో అనేశాను. బస్ ఆ సీన్ అక్కడితో అయిపోయింది. ఎలా అయిపోతుంది వదిన, ఆవిడింటికి మన ఇద్దరిని డిన్నర్కి రమ్మదుగా అని కాంచన గుర్తు చేసింది. అది రమ్మంటే మాత్రం మనం పరిగెత్తుకుంటూ పోతామేమిటి. ఆవిడ చూపించిన ఆప్యాయత చూశాక నాకు అలా అనిపించడం లేదు. నీకు 10 సార్లు ఫోన్ చేసిందనుకో, అప్పుడు వెళ్ళటం మానేస్తావా? కాంచన మళ్ళీ ప్రశ్నించింది. ఎలా చేస్తుంది, పార్కులో తన విజిటింగ్ కార్డ్ నాకు ఇచ్చింది కానీ నా ఫోన్ నెంబర్ దానికి ఇవ్వలేదు కదా, అది అడగను లేదు. అంతసేపు మాట్లాడినా నేను నా ఇల్లు పలానా ప్రాంతంలో ఉన్నట్టుగా కూడా చెప్పలా, ఇంకెలా చేస్తుంది? అంచేత ఇవాళ జరిగిందంతా పేడకలగా భావించి ఇక్కడితో మర్చిపోండి అన్నాడు. పద్మావతి చెప్పినట్టు ప్రియాంక ఏసీ ఎపిసోడు ఓ పేడకలైతే అందరూ మర్చిపోయేవారు. వారికి రాబోయే 9వ కష్టం రాకుండానే మధ్యలో ఆగిపోయేది. ఆ రాత్రి పద్మావతి పడుకుని, నా జీవితంలో పరిచయం అయ్యే కొత్త క్యారెక్టర్ ఎవరు? ప్రియాంక. ఆ కొత్త వ్యక్తి పరిచయం అయ్యాక నా జీవితంలో పరుగులు ఆరంభమవుతాయన్నారు. కానీ దాని గొడవ ఇప్పుడే మర్చిపోతున్నాం. అంచేత జాతకంలోనూ వారఫలాల్లోనూ చెప్పిన నూతన వ్యక్తి ప్రియాంక కాదు. తనకు తానే సమాధానం చెప్పుకుని నిద్రపోయింది. మర్నాడు 10 గంటల వేళ హాల్లోని ల్యాండ్లైన్ ఫోన్ మోగుతుంటే వంటగదిలోంచి కొండం వచ్చి ఎత్తబోయింది. పద్మ తన గదిలోంచి గబగబా వచ్చి తనే ఫోన్ అందుకుని, ఎస్ పద్మావతి హియర్ అంది సోఫాలో కూర్చుంటూ. గుడ్ మార్నింగ్ పద్మావతి గారు, త్రుళ్ళిపడింది పద్మావతి. అది ప్రియాంక గొంతే. దానికి నా నెంబర్ ఎలా తెలిసింది? ప్రశ్న వేసుకున్నంత సులభంగా సమాధానం దొరకలా ఫోన్ పెట్టేసింది. ఎవరని కొండమ్మ అడిగితే ప్రియాంక అని చెప్పి ఆలోచనలోకి జారబోయింది. కానీ ఆమె ప్రయత్నాన్ని అడ్డగిస్తూ ఫోన్ మళ్ళీ మోగింది. ఆవిడే అయితే నువ్వు ఊరికి వెళ్ళావని చెప్పేసేదా అంది కొండమ్మ. ఎలా చెప్తావు, ఇప్పుడేగా ఫోన్ ఎత్తి పద్మావతి హియర్ అన్నాను అంటూ చిరాగ్గానే ఫోన్ ఎత్తి మాట్లాడింది. నేను పద్మగారు, ప్రియాంకని మాట్లాడుతున్నాను. నేను పద్మగారు, ప్రియాంకను మాట్లాడుతున్నా. ఫోన్ కట్ చేశారేటి? కట్ చేయాల్సిన కర్మ నాకేం పట్టింది, ఇంతకే నా నెంబర్ నీకు ఎలా తెలిసింది? మీ ఆయనగారే ఇచ్చారు. మరోసారి అదిరిపడింది పద్మ. రాయుడు నిన్న నాతోనే వచ్చాడే, నేను ఉండగానే మాట్లాడాడు, ఆయన ఎప్పుడు ఇచ్చారు? అడగకుండా ఉండలేకపోయింది. నాకివ్వలేదు, నిన్న నాతో పాటు వచ్చిన పని మనిషి నర్సమ్మ కూడా వచ్చిందిగా, ఆవిడకి ఇచ్చారు. ఈ సమాధానం మరింత ఆశ్చర్యం కలిగించిన తమాయించుకుని, ఇంతకీ దేనికి ఫోన్ చేశావు? కాస్త కటువుగానే అడిగింది. మరేం లేదండి, నేను చాలా దేశాలు తిరిగి స్వదేశంలో స్వరాష్ట్రంలో ప్రస్థానికి సెటిల్ అయ్యాను. మరికొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. అక్కడ నాకు కాలక్షేపం ఎలాగిక్కడ అని ఆలోచిస్తున్న టైంలో సడన్గా మీరు కనిపించారు. ప్రియాంక ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్న మాటల్ని పద్మావతి కట్ చేస్తూ చెప్పింది. చూడు ప్రియాంక, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు కాబట్టి అక్కడ నేను ఎంత బిజీయో నీకు తెలియదు. కల్చరల్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో పొద్దున్నీ రాత్రి దాకా బిజీగా ఉంటాను. ఇప్పుడు కూడా 5-6 సెలబ్రిటీస్తో సీరియస్గా డిస్కస్ చేస్తుంటే నువ్వే ఫోన్ చేశావు అంది. కోడలు అబద్ధాలని కూడా అంత ఆసువుగా చెప్పగలదని కొండమ్మకు ఆ రోజే తెలిసి ఆశ్చర్యంతో నోరు నొక్కుకుంది. ఐఎమ్ సారీ పద్మగారు, పోనీ మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ప్రియాంక వినయంగా అడిగింది. నేను చేసే సంఘసేవకి సెలవు ఉండదు, అంత బిజీలో నేను పని కట్టుకుని రావటం కుదిరే పని కాదు. కానీ ఎనీహౌ నువ్వు మరీ ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను రావడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడో నడక్కో, నాకు ఎప్పుడైనా తీరిక దొరికితే నీకు ముందుగా ఫోన్ చేసి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ నెంబర్ ప్రియాంకకు తెలియదని నిన్న రాత్రి అంతా ధైర్యపడింది. కానీ తెలిసిపోయింది, ఎప్పుడొస్తానో నాకే తెలియదు, వచ్చే ముందు నేను ఫోన్ చేస్తానని చెప్పడంతో కొంత శాంతపడింది. ఆఫీస్కి వెళ్ళబోతున్న రాయుడిని పిలిచి, మీరెందుకు నర్సమ్మకు మన ఫోన్ నెంబర్ ఇచ్చారు అంటూ నెగ్గదీసింది. 2-3 నిమిషాలు ఆలోచిస్తే తప్ప తను ఎప్పుడు నర్సమ్మకి నెంబర్ ఇచ్చింది రాయుడికి గుర్తులేదు. చిన్న ప్రియాంక కారులో అందరూ పార్కింగ్ వెళ్ళాక కాస్త దూరంగా ఒకడు వేరుశనక్కాయలు అమ్ముతుంటే నర్సమ్మను తీసుకురమ్మని చెప్పింది ప్రియాంక. ఆవిడ మరో ముసలమ్మ మొక్కజొన్న పొత్తులు నిప్పుల మీద గాల్చి అమ్ముతుంటే వాటిని కొనడానికి రాయుడు కూడా ఆమెతో పాటు బయలుదేరాడు. దారిలో ఆమెతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండగా, మీ మేడం గారు లాంటి మనుషులు మాలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడటం మహా అదృష్టం అన్నాడు రాయుడు. మా మేడం గారు చాలా మంచివారు, ఆవిడకి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీ ఫోన్కి మాట్లాడిస్తాలేండి అనగానే రాయుడు జేబులోంచి ఒక కాగితం తీసి ల్యాండ్ ఫోన్ నెంబర్ రాసిచ్చాడు. ఆ విషయమే చెప్పాడు రాయుడు. మిమ్మల్ని ఎవరు రాసిమ్మన్నారు అంటూ హుంకరించింది పద్మ. అప్పటికీ నువ్వు ఇంకా గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేయలా, నేను ముందు చూపున్న మనిషిని కాబట్టి మన ల్యాండ్ ఫోన్ నెంబరే ఇచ్చాను, కానీ నీ సెల్ ఫోన్ నెంబర్ కానీ నా సెల్ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వలేదు. కొండమ్మ జోక్యం చేసుకుని, ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోలేదులే పద్మ, నిన్ననేమో
మీ ఆయన రీజనల్ మేనేజర్ అని చెప్పావు, మనకు కారు ఉందని చెప్పావు. ఒక ఆవిడ ఇవాళ ఆవిడ ఫోన్ చేస్తే నువ్వు పొద్దున్న నుంచి రాత్రి దాకా బిజీ బిజీగా ఉంటావని, నీకోసం కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు వెయిటింగ్లో ఉన్నారని చెప్పేశావు కదా. ఉష్ణం ఉష్ణేన శీతలం అని ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా నిన్న కొట్టిన గ్యాస్కి విరుగుడు మందుగా మరో గ్యాస్ ఇప్పుడు కొట్టావు. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేస్తావన్నావు కదా, కాబట్టి బహుశా మళ్ళీ ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావా అని అడగకపోవచ్చులే అని చెప్పింది. మరి ఈ భాగం ముగిద్దామా? థ్యాంక్ యూ. మళ్ళీ ఒక 2 అవర్స్లో విందాం.